హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. భారతదేశంలో 17వ సార్వత్రిక ఎన్నికలు అయితే ముగిశాయి. తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చాయి. కేంద్రంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారంలో రాబోతుందని చెప్తే, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్తున్నాయి. కొన్ని సర్వేలు అయితే టీడీపీ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్తున్నాయి. కానీ మొత్తానికైతే జాతీయ రాజకీయాలు మాత్రం తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా డిపెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 21 పార్టీలను కలపడంలోనూ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో మంతనాలు జరపడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. వారితో చర్చించిన తర్వాత సోనియా గాంధీతో కూడా వారి మధ్య వచ్చినటువంటి చర్చకు వచ్చినటువంటి విషయాలను కూడా ఆమె ముందు ప్రస్తావించినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీని అధికారం రాకుండా చేయడానికి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఒక కీలక పాత్ర అయితే పోస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజు మనం అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా కావాలనేటువంటిది సోనియా గాంధీ తమ పార్టీకి సంబంధించిన నేతలతో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో, మరి ఆ ఒక దూత అయితే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిగా తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తుంది, ఏదైతే మద్దతుకు కావాలని కోరుకుంటున్నారో, మా కండిషన్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని ఒప్పుకుంటేనే ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని చెప్పి ఆ నేతతో చెప్పినట్టు. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే, ప్రత్యేక హోదా విషయంలో మాకు ముందు సంతకం పెట్టాలి, మా మద్దతు కావాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కకు తప్పించాలి, అదొకటి. మైనారిటీల కోసం మేము ఏదైతే బీజేపీ పార్టీని కలవకుండా ఉండాలని కోరుకుంటున్నాము, అది అలుసుగా తీసుకొని మీరు మా పట్ల అంటే వ్యతిరేకంగా మా ప్రవర్తించడం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ఒక కండిషన్. అయితే గతంలో ఏదైతే ఓదార్పు యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో సోనియా గాంధీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఆ సందర్భంలో వైఎస్ విజయమ్మ చాలా ఇబ్బందికి గురైంది. ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కావాలంటే ఖచ్చితంగా ఆమెకు ఫోన్ చేసి, విజయమ్మకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ముందుంచినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇంకో విషయం ఏంటంటే, చర్చలు జరిపాలనుకున్నా కూడా అది ఫలితాల తర్వాతనే చర్చిస్తాం తప్ప ఫలితాలకు ముందైతే చర్చించే అవకాశం లేదని చెప్పి ఒక కండిషన్. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే కీరోలు పోషిస్తున్నారో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి, అలాంటి చంద్రబాబు నాయుడిని పక్కకు పెడితేనే నేను మీ కూటమిలో చేరుతాను తప్ప చంద్రబాబు నాయుడు ఉన్న కూటమిలో నేను రాను అనేటువంటి కండిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కన్నా ఇంపార్టెంట్ అంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదుర్కోవడంలో, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను ఒక చోటికి తీసుకురావడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. 21 ప్రాంతీయ పార్టీలను అయితే అని ఒక కూటమిలాగా ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసే విషయం కానీ, వీవీప్యాట్ల విషయం, అదేవిధంగా ఏదైతే ఈ ఎలక్షన్ల పనితీరుకు సంబంధించి కానీ ఒక ధర్నా నిర్వహించినటువంటి నేపథ్యం ఉంది. జిల్లీ స్థాయిలో జాతీయ నాయకులందరినీ కలుపుకుపోగల కెపాసిటీ ఆయనకు ఉన్నటువంటి నేపథ్యం, గతంలో చాలా పరిణామాలు చేసుకున్నటువంటి, అంటే అప్పుడు ఏదైతే వాజ్పేయిని ప్రధాని చేయడంలో కానీ, అదేవిధంగా దేవేగౌడను ప్రధాని చేయడంలో కానీ అప్పట్లో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ఆయనను పక్కకు పెట్టే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అంటే చేయదనేటువంటిది పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి విషయం. మరి రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దాని మీదే మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విషయాలు ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే పార్టీ శ్రేణులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో ఉన్నా కూడా మద్దతు ప్రకటించాల్సిందే అని కొంతమంది చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే కదా ఇవన్నీ జరగేది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి ఓవరాల్గా అయితే మొత్తానికైతే మే 23న వచ్చే ఫలితాల ఆధారంగానే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.